కైలాసంలో పార్వతీదేవి మరియు కార్తికేయుడు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మహాశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. వినాయకుడు లేకపోతే కైలాసమంతా చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. వినాయకుడున్నుంటే ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవాడు, లేదా లడ్డూలు కావాలని మాడం చేస్తూ ఉండేవాడు. అవునమ్మా, అన్నయ్య లేకపోతే నాకు కూడా ఏమీ తోచటం లేదు. అన్నయ్య ఎప్పుడెప్పుడు కైలాసానికి తిరిగి వస్తారని నేను కూడా ఎదురుచూస్తున్నాను. అలా పార్వతీదేవి మరియు కార్తికేయుడు వినాయకుని కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో మహాశివుడు ధ్యానం నుండి బయటకొచ్చి పార్వతీదేవిని చూస్తాడు. పార్వతీదేవి చాలా బాధగా కనిపిస్తుంది. పార్వతి, ఎప్పుడూ లేంది, నువ్వీరోజు చాలా బాధగా కనిపిస్తున్నావు. ఏం జరిగింది? నీ భక్తులు ఎవరైనా ఆపదలో ఉన్నారా? భక్తులు ఆపదలో ఉండుంటే నేనింకా ఇక్కడే ఎందుకుంటాను స్వామి? ఎప్పుడో భూలోకానికి వెళ్ళి వారిని రక్షించుకునేదానిని. కాని నా బాధకు కారణం అది కాదు. మరి నీ బాధకు కారణమేంటో తెలియచేయి. ఏం చెప్పమంటారు స్వామి? వినాయక నవరాత్రులు మొదలు కావడంతో వినాయకుడు కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకంలో నివసిస్తున్నాడు. వినాయకుడు లేకపోవడంతో కైలాసం తన కళని కోల్పోయింది. అందుకే నాకు చాలా బాధగా ఉంది. అవును నాన్నగారు, అన్నయ్య లేకపోవడంతో నాకు కూడా చాలా బాధగా ఉంది. మీ బాధని దూరం చేసే మార్గం నా వద్ద ఒకటి ఉంది. ఏమిటది? అదేంటో త్వరగా తెలియచేయండి నాన్నగారు. అసలు వినాయకుడు చేసే గొప్ప పనేంటో తెలుసా? వినాయకుడి ఆరాధన కారణంగా మనలో వచ్చే మార్పులేంటో తెలుసా? ఎలాంటి మార్పులొస్తాయి? కాస్త మీరే చెప్పండి. వినాయకుని ఆరాధన కారణంగా మనలో ఉన్న బాధ తొలగిపోతుంది. అలాగే జీవితంలో ఉన్న అంధకారం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఎలాగూ, ఇది వినాయకుని నవరాత్రి సమయం. వినాయకుడు భూలోకంలో పూజలందుకుంటున్నాడు. కనుక మనం కూడా కైలాసంలో వినాయకుణ్ణి పూజించి బాధల నుండి విముక్తిని పొందుతాం. నాన్నగారు, అన్నయ్యకి నేను పూజ చేయటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అమ్మ మరియు మీరు ఇద్దరూ అన్నయ్య కంటే పెద్దవారు కదా. అన్నయ్య సృష్టికి కారణమైన వారు. మీరు అన్నయ్యకి పూజ చేయొచ్చా? మీరిద్దరూ వినాయక చవితి పండుగ చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. వినాయకుడు మా పుత్రుడు మాత్రమే కాదు, అగ్రపూజ్యుడు. లోకంలో ఎవరి పూజని మొదలు పెట్టాలి అన్నా అంతకంటే ముందు వినాయకుని పూజ చేయాల్సి ఉంటుంది. మన శాస్త్రాలు వినాయకునికి అంత గొప్ప ప్రాముఖ్యతను అందించాయి. అంతేకాదు, ఎన్నోసార్లు దేవతలు యుద్ధానికి వెళ్లే ముందు కూడా వినాయకునికి పూజ చేస్తారు. అంతెందుకు, మీ అమ్మ మహిషాసురుణ్ణి వధించటానికి వెళ్లే ముందు కూడా వినాయకుని పూజ చేసింది. అవును, నేను వినాయకుడి పూజని ఆచరించాను. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా వినాయకుడి పూజ చెయ్యవలసింటుంది. రేపే మనం వినాయక చవితి పండుగని ఆచరిద్దాం. అలా కైలాసంలో పార్వతీదేవి, మహాశివుడు, అలాగే కార్తికేయుడు వినాయక చవితి పూజని ఆచరించాలని నిర్ణయించుకుంటారు. పూజ కోసం వినాయకుని విగ్రహం తయారు చేయడం అవసరం. కార్తికేయ, ఇప్పుడే మనం బంకమట్టిని సేకరించి దానితో ఒక అందమైన వినాయకుని విగ్రహాన్ని తయారు చేద్దాం. అలాగే అమ్మా, తప్పకుండా తయారు చేద్దాం. అలా పార్వతీదేవి మరియు కార్తికేయుడు ఇద్దరు కలిసి బంకమట్టిని సేకరిస్తారు. ఆ బంకమట్టిలో కాస్త నీటిని కలిపి వినాయకుని ఆకారాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇంతలో పార్వతీదేవి నవ్వుకుంటూ ఉంటుంది. అమ్మా, ఎందుకలా నవ్వుతున్నావు? నేను చేస్తున్న విగ్రహం బాగోలేదా? లేదు లేదు పుత్ర, నేనందుకు నవ్వలేదు. నా నవ్వు వెనుక ఒక కారణముంది. వినాయకుణ్ణి మొదటిసారి నేను పసుపుతో తయారు చేశాను. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడిలా బంకమట్టితో తయారు చేస్తున్నాను. ఎన్నో రోజుల తర్వాత అతని ప్రతిమని తయారు చేసే అవకాశం నాకు ఇప్పుడు లభించింది. అందుకే అలా నవ్వుతున్నాను అంతే. అలా పార్వతీదేవి మరియు కార్తికేయుడు ఇద్దరూ కలిసి చక్కటి వినాయకుని విగ్రహాన్ని బంకమట్టితో తయారు చేస్తారు. మరోవైపు నంది కైలాసాన్ని అలంకరిస్తూ ఉంటాడు. నంది,
అలంకరణ పనులు ఎక్కడిదాకా వచ్చాయి? కైలాసాన్నంతా పూర్తిగా అలంకరించావా? అలంకరించాను మాత. కైలాసమంతా మొదట శుభ్రం చేశాను, ఆ తరువాత రకరకాల పువ్వులతో అలంకరించాను. కాని రేపు వినాయకుని విగ్రహానికి పూజలు చెయ్యాలంటే ప్రత్యేకమైన పత్రి కావాల్సి ఉంటుంది. అరే అవును, నేనా విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి ఆ పత్రిని తీసుకొనొస్తాను అంటూ పార్వతీదేవి మరియు కార్తికేయుడు ఇద్దరు భూలోకానికి వెళ్తారు. అలా వారు వినాయకుడికి సమర్పించడానికి పత్రిని వెతుకుతూ ఉంటారు. ఇంతలో వారికి మహాశివుడు కనిపిస్తాడు. పార్వతి, కార్తికేయ ఇక్కడేం చేస్తున్నారు? పూజ కోసం కావలసిన పత్రిని సేకరించడానికని ఇలా వచ్చాము స్వామి. నేను పత్రిని సేకరించాను, ఇదిగోండి. పూజకు కావాల్సిన పత్రి మొత్తాన్ని సేకరించి ఈ సంచిలో దాచిపెట్టాను. ఇక మనం కైలాసానికి వెళ్దాం. అలా మహాశివుడు పార్వతీదేవి కంటే ముందే భూలోకానికి వచ్చి పూజకు కావలసిన పత్రిని సేకరిస్తాడు. అలా అందరూ కైలాసానికి వెళ్తారు. ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు పార్వతీదేవి ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తయారయ్యి వంటగదిలోకి వెళ్తుంది. వంటగదికొచ్చి చాలా రోజులైంది. వినాయకుడున్నుంటే అది కావాలి ఇది కావాలి అంటూ నన్ను ఎప్పుడూ వంటగదిలోనే ఉంచేవాడు. అతను లేకపోవడంతో నేను వంటగదికి రావడమే మానేశాను. నా వినాయకునికి ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ స్వయంగా నేనే నా చేతితో తయారు చేయాలి అంటూ పార్వతీదేవి వినాయకునికి ఇష్టమైన ఆహార పదార్థాలను తయారు చేయడం మొదలు పెడుతుంది. కుడుములు, ఉండ్రాళ్ళు, ఉండ్రాళ్ల పాయసం, లడ్డూలు, సున్నుండలు, పులిహోర, దద్దోజనం వంటి అన్ని రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటుంది. మరోవైపు కార్తికేయుడు కూడా చక్కగా తయారయ్యి తల్లి వద్దకు వస్తాడు. అమ్మా ఏం చేస్తున్నావు? పూజ కోసం నైవేద్యం తయారు చేస్తున్నాను. వినాయకుడికి ఇష్టమైన అన్ని రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తున్నాను. అన్ని ఆహార పదార్థాలు తయారు చేయాలంటే కాస్త కష్టమే. ఇవాళ నేను నీకు సహాయం చేస్తానమ్మా. ఎప్పుడు వంటగదిలో ఉన్నా నువ్వు నాకు సహాయం చేస్తూనే ఉంటావు, అందుకు నాకు చాలా సంతోషం. కాని ఇవాళ కేవలం నేను మాత్రమే ఆహార పదార్థాలను తయారు చేయాలని అనుకుంటున్నాను. కార్తికేయ, నువ్వు వెళ్ళి పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చూసుకో. క్షణాల్లో నేను వీటిని తయారు చేసి వస్తాను. అలా పార్వతీదేవి చెప్పడంతో కార్తికేయుడు వంటగది నుండి పక్కకు వచ్చేస్తాడు. కార్తికేయుడు మరియు మహాశివుడు ఇద్దరూ కలిసి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఒక సింహాసనాన్ని తయారు చేస్తారు. సింహాసనం ఎంతో అందంగా ఉంటుంది. మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ఆ సింహాసనంపై కూర్చోబెడతారు. అలాగే పువ్వులతో, పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరిస్తారు. మరోవైపు పార్వతీదేవి అన్ని రకాల ఆహార పదార్థాలను ఒక పళ్ళెంలో పెట్టుకుని అక్కడికొస్తుంది. నైవేద్యం తయారు చేయడం కూడా పూర్తయింది స్వామి. ఇప్పుడిక పూజ మొదలుపెట్టడమే బాకీ. కైలాసంలో ఉన్న వాళ్ళందరూ వినాయకుని విగ్రహం ముందు కూర్చుంటారు. మహాశివుడు మంత్రాలు చదవడం మొదలు పెడతారు. ముందుగా మట్టి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆపై రకరకాల పువ్వులతో మరియు అక్షింతలతో ఆర్చిస్తూ ఉంటారు. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక పూజ చేయడం పూర్తవుతుంది. వినాయక, నీకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలను తయారు చేశాను, వీటిని స్వీకరించు అంటూ పార్వతీదేవి నైవేద్యాన్ని నివేదిస్తుంది. అలా పూజ పూర్తిగా ముగిసిపోతుంది. కార్తికేయుడు వినాయకుని విగ్రహం ముందు గుంజీలు తీస్తాడు. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది స్వామి. మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే. ఎవరైతే వినాయకుని పూజని ఆచరిస్తారో వారి మనసులో అశాంతికి చోటే ఉండదు. అమ్మా ఆకలిగా ఉంది, వెంటనే ప్రసాదం పంచిపెట్టు. అలా కార్తికేయుడు అడగడంతో పార్వతీదేవి వినాయకుని ముందు ఉన్న ఆహార పదార్థాలను అందరికీ పంచిపెడుతుంది. అమ్మా నువ్వెన్నోసార్లు లడ్డూలను తయారు చేశావు, కాని ఇవాళ చేసిన లడ్డూలు చాలా రుచికరంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంతైనా వినాయకుని ముందు పెట్టి పూజ చేశాంగా, అందుకే వాటికి ఆ రుచొచ్చింది. అలా అందరూ
ప్రసాదాన్ని తింటారు. అలా కైలాసవాసులంతా కైలాసంలో ఆనందంగా వినాయక చవితి పండుగని జరుపుకుంటారు. మహాశివుడు తన భక్తులకు దర్శనాన్నివ్వడానికని భూలోకానికి వెళ్తాడు. భూలోకంలో ఉన్న భక్తుల భక్తిలో పూర్తిగా మునిగిపోతాడు. మరోవైపు పార్వతీదేవి కైలాసంలో మహాశివుని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. స్వామి భూలోకానికి వెళ్లి చాలా సమయమైంది, కాని ఇంకా కైలాసానికి తిరిగి రాలేదు. అసలే ఇవాళ పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి స్వామి కుటుంబంతో కలిసి సమయాన్ని గడిపేవారు, కాని ఈరోజు స్వామి భూలోకంలో ఉండిపోవలసొచ్చింది అంటూ పార్వతీదేవి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు వినాయకుడు మరియు కార్తికేయుడు తయారవుతూ ఉంటారు. కార్తికేయ, నేను పూర్తిగా తయారైపోయాను, మరి నువ్వు తయారయ్యావా లేదా? అన్నయ్య, నన్ను చూస్తూ ఉంటే అర్థం కావటం లేదా నేను తయారయ్యానని? ఇవాళ పౌర్ణమి, మనం ప్రతి పౌర్ణమికి కుటుంబంతో కలిసి హాయిగా సమయాన్ని గడపటం అలవాటుగా మారిపోయింది. అవతల మన కోసం అమ్మ మరియు నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు. పదన్నయ్య, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు పార్వతీదేవి వద్దకు వస్తారు. పార్వతీదేవి చాలా బాధగా కూర్చునుంటుంది. అమ్మా, మేమెప్పట్లాగానే తయారయ్యి వచ్చాం. ఇవాళ మనం ఎలాంటి కబుర్లు చెప్పుకోబోతున్నాం అన్నట్టు నాన్నగారు ఎక్కడున్నారు? మీ నాన్నగారు భక్తుల కోరికలను తీర్చడానికి కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్లారు. ఇంకా కైలాసానికి తిరిగి రాలేదు. అవునా? అంటే ఇవాళ మనం హాయిగా గడపటం లేదా? నాన్నగారు లేకపోతే మనం ఎలా హాయిగా ఉండగలం? నాన్నగారు భక్తుల కోరికలు తీర్చడానికి వెళ్లారని అమ్మ చెప్తుంది. ఆయన వచ్చేంత వరకు మనం వేచి ఉండాలి. అలా కార్తికేయుడు, వినాయకుడు మరియు పార్వతీదేవి మహాశివుని కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాని ఎంత సమయం ఎదురుచూసినా సరే ఉపయోగముండదు. మహాశివుడు భక్తులతో పాటు భూలోకంలోనే ఉండిపోతాడు. అలా ఆ పౌర్ణమి రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు మహాశివుడు భూలోకాన్ని విడిచిపెట్టి కైలాసానికి వస్తాడు. స్వామి, నిన్న రాత్రి మేము మీకోసం ఎంతో ఎదురుచూశాము, కాని మీరు రాలేదు. నిన్న రాత్రి భక్తులు నన్ను కీర్తిస్తూ మరియు స్తుతిస్తూ ఉన్నారు. వారి భక్తిని పూర్తిగా ఆస్వాదిస్తూ అలానే ఉండిపోయాను. కొన్ని కొన్నిసార్లు భక్తులతో కూడా గడపాల్సి ఉంటుంది కదా. మీరు చెప్పేది కూడా నిజమే స్వామి, కాని మీరు సమయానికి లేకపోవడంతో పిల్లలు చాలా బాధపడ్డారు. భూలోక వాసులు కూడా నాకు పిల్లలతో సమానం కదా, అందుకే వారిని కాదు అనలేక రాలేకపోయాను. మరేమీ పర్వాలేదు, రేపు రాత్రి మళ్లీ మనం ఎప్పట్లాగానే కబుర్లు చెప్పుకుందాం, పౌర్ణమిలాగానే గడుపుదాం. అలా మహాశివుడు పార్వతీదేవితో చెబుతాడు. పార్వతీదేవి ఆ విషయాన్ని తన పుత్రులతో చెబుతుంది. ఏమిటమ్మా నువ్వు చెప్తుంది, నిజమేనా? మీకు అబద్ధం ఎందుకు చెప్తాను పుత్రులరా, ఈ విషయాన్ని స్వయంగా మీ నాన్నగారే నాతో చెప్పారు. రేపు రాత్రి మనమందరం కలిసి హాయిగా గడపబోతూ ఉన్నాం. అంతేకాదు, పౌర్ణమి రోజు ఎలాంటి ఆటలైతే ఆడుకునే వాళ్లమో అలాంటి ఆటల్నే రేపు ఆడుకోబోతున్నాం. అలా పార్వతీదేవి వినాయకుడు మరియు కార్తికేయుడితో చెబుతుంది. వినాయకుడు మరియు కార్తికేయుడు ఎంతో సంతోషిస్తారు. మరోవైపు భూలోకంలో పునీతుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను మహాశివుడికి అపారమైన భక్తుడు. అతను ఎలా అయినా మహాశివుని దర్శనాన్ని పొందాలని అనుకుంటాడు. మహర్షి, నేను ఎన్నో ఏళ్లగా మహాశివుణ్ణి దర్శించుకోవాలి అనుకుంటున్నాను, నాకేదైనా మార్గం చెప్పండి. ఏం చేస్తే మహాశివుడు నాకు కనిపిస్తాడు? తపస్సుకు మించిన గొప్ప సాధన ఏదీ లేదు. నువ్వు కనుక దేవుణ్ణి చూడాలి అనుకుంటే తపస్సు చెయ్యాల్సి ఉంటుంది. అలా మహర్షి చెప్పడంతో పునీతుడు మహాశివుని కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు. పునీతుడు ఘోర తపస్సుని ఆచరిస్తూ ఉంటాడు. చుట్టూ మంటల్ని పెట్టుకుని మధ్యలో ఒంటికాలుపై నిలబడి తపస్సు చేస్తూ ఉంటాడు. ఇదంతా మహాశివుడు గమనిస్తూ ఉంటాడు. భక్తుడు నా కోసం ఘోర తపస్సుని ఆచరిస్తూ ఉన్నాడు. అతనిలో ద్వేషం, అసూయ వంటివి అస్సలు లేవు. పునీతుణ్ణి తప్పకుండా కరుణించాలి. ఇతలు పార్వతీదేవి మహాశివుడి వద్దకు వస్తుంది. స్వామి, ఏదో గమనిస్తున్నట్టున్నారు, ఏం జరిగింది? అలా చూడు పార్వతి, భూలోకంలో నా భక్తుడు నన్ను చూడటం కోసం ఘోర తపస్సుని ఆచరిస్తూ ఉన్నాడు. అతని మనస్సు ఎంతో మంచిది, రాగద్వేషాలు లేని అతన్ని నేను తప్పక కరుణించాలి. కాని స్వామి,
ఈ రాత్రి మీరు మాతో సమయాన్ని గడుపుతానని మాట ఇచ్చారు. మీరు మీ మాటని నిలబెట్టుకోవాల్సింటుంది. సరే, నేను మీకిచ్చిన మాటని తప్పక నిలబెట్టుకుంటాను. ఇంతలో వినాయకుడు మరియు కార్తికేయుడు చక్కగా తయారయ్యి తల్లిదండ్రుల వద్దకు వస్తారు. నాన్నగారు, ఇక మనం ఆటలాడుకోవడం మొదలు పెడదాం. కాని అంతకంటే ముందు మీరు ఈ రాత్రిని పౌర్ణమి రాత్రిగా మార్చండి. చంద్రుడు మీ తలపైనేగా ఉన్నారు. మీరు ఆజ్ఞాపిస్తే ఈ రాత్రి పౌర్ణమిలా మారిపోతుంది. అలా కార్తికేయుడు చెప్పడంతో మహాశివుడు ఆ రాత్రిని పున్నమి రాత్రిలా మార్చేస్తాడు. కుటుంబమంతా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ ఉంటారు. మరోవైపు పునీతుడు భూలోకంలో అగ్ని మధ్యలో ఘోర తపస్సుని చేస్తూ ఉంటాడు. పార్వతీదేవి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, స్వామివారు నా కళ్ళ ముందున్నారు, కాని ఆయన ధ్యాస మొత్తం భూలోకంలో తపస్సు చేస్తూ ఉన్న ఆ భక్తుడి పైననే ఉంది. ఎలా అయినా స్వామిని ఆ భక్తుని వద్దకు పంపకూడదు. అలా పార్వతీదేవి ఆ రాత్రి మహాశివుణ్ణి భూలోకానికి పంపకూడదని నిర్ణయించుకుంటుంది. నాన్నగారు, మనం దాగుడు మొదలాడుకుందాం. అవును, నాకు కూడా దాగుడు మొదలాడాలి అని ఉంది. అలా పిల్లలు అనడంతో మహాశివుడు మనసులో ఇలా అనుకుంటాడు, ఈ ఆలోచన ఏదో బాగుంది. పిల్లలు దాక్కునే సమయంలో నేను భూలోకానికి వెళ్లి భక్తుడికి దర్శనమిచ్చి తిరిగొచ్చేయచ్చు. మహాశివుడు మనసులో అనుకున్న విషయాన్ని పార్వతీదేవి గ్రహిస్తుంది. స్వామి, మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. మీరు మీ మాటని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి స్వామి. దయచేసి ఈరోజు మాతో గడపండి. అలా పార్వతీదేవి చెప్పడంతో మహాశివుడు ఏమీ చేయలేకపోతాడు. మహాశివుడు తన పిల్లలతో కలిసి దాగుడు మూతలు ఆడుతూ ఉంటాడు. కాని మహాశివుని ధ్యాస మొత్తం పునీతుడిపై ఉంటుంది. పునీతుడు నా కోసం చాలా కష్టపడుతూ ఉన్నాడు, కాని నేను అతని వద్దకు వెళ్లలేకపోతున్నాను. కనీసం అతని కష్టాన్నైనా స్వీకరిస్తాను. అలా చెట్టు వెనుక దాక్కుని ఉన్న మహాశివుడు పునీతుడి కష్టాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంటాడు. భూలోకంలో పునీతుడు మంటల మధ్య ఉంటాడు, కనుక అతనికి బాగా చెమటలు పడుతూ ఉంటాయి. పునీతుడు ఎలాంటి కష్టాన్నైతే అనుభవిస్తున్నాడో అలాంటి కష్టాన్ని నేను రెండింతలు అనుభవిస్తాను. అతని నొప్పిని బాధని నేను స్వీకరిస్తాను. పునీతుడికి మంటల మధ్య ఉండడం వలన బాగా చెమటలు పడుతూ ఉంటాయి. పునీతుడి కంటే రెండంతలు ఎక్కువ చెమటలు మహాశివుడికి పడుతూ ఉంటాయి. కొద్ది క్షణాల్లోనే మహాశివుడి శరీరం అంతా పూర్తిగా తడిచిపోతుంది. మీరు దొరికిపోయారు నాన్నగారు, నేను మిమ్మల్ని పట్టేసుకున్నాను. అయ్యో, ఇదేంటి, మీరిలా తడిచిపోయారు? అమ్మా, నాన్నగారిని చూసావా, ఎలా తడిసిపోయారు? ఇదేంటండి, ఇలా తయారైపోయారు? మీ శరీరం నుండి ఎందుకు ఇలా చెమట కారుతూ ఉంది? భూలోకంలో నా భక్తుడు ఏదైతే కష్టాన్ని అనుభవిస్తున్నాడో నాక్కూడా అదే కష్టం వచ్చింది. అతనికి దర్శనాన్ని ఎలాగూ కలిగించలేకపోయాను, అందుకే అతని బాధని నేను స్వీకరించాను. అలా మహాశివుడికి చెమట పెరిగిపోతూ ఉంటుంది. చెమట కాస్త శరీరం నుండి కారుతూ నీటిలా ప్రవహించడం మొదలు పెడుతుంది. కొద్ది క్షణాల్లోని మహాశివుడి చెమటతో కైలాసమంతా నిండిపోతుంది. నేను తప్పు చేశాను. మిమ్మల్ని మీ భక్తుల నుండి దూరం చేయాలని అనుకోవడం చాలా తప్పు. స్వామి, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడే మీరు మీ భక్తుడి వద్దకు వెళ్లి అతనికి మీ దర్శనాన్ని కలిగించండి. కైలాసమంతా నిండిపోయిన మీ చెమటిని మాయం చెయ్యండి. అలా పార్వతీదేవి కోరుకోవడంతో మహాశివుడు కైలాసంలో పారుతూ ఉన్న చెమట మొత్తాన్ని మాయం చేస్తాడు. అంతేకాదు, మహాశివుడు భూలోకంలో తపస్సు చేస్తూ ఉన్న పునీతుడి ముందు ప్రత్యక్షమవుతాడు. మహాశివుడు ప్రత్యక్షమవుగానే పునీతుడి చుట్టూ ఉన్న మంటలు కాస్త ఆరిపోతాయి. పునీత, కళ్ళు తెరిచి చూడు, నీకు దర్శనాన్నివ్వటానికి ఇలా వచ్చాను. మహాశివుడు పిలుపు వినగానే పునీతుడు కళ్ళు తెరుస్తాడు. పునీతుడు మహాశివుడి కాళ్లపై పడతాడు. అలా మహాశివుడు పునీతుడికి దర్శనాన్ని కలిగిస్తాడు.